బి మై బాయ్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఫోర్టీన్ కథలోకి వెళ్తే లీసుంగ్ మిన్ చాలా హ్యాపీగా ఉంటాడు ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్ట్ ఎండింగ్కి వస్తుంది కాబట్టి లవ్ కాంట్రాక్ట్ సో ఆ రోజు తను ఒరిజినల్గా ఓ జిహాని ప్రపోజ్ చేయాలి అనుకుంటాడు జిహాని ప్రపోజ్ చేసిన తర్వాత తను రియల్గా రిలేషన్షిప్లో ఉండాలి అని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు అయితే జీనా తన వెనుక వచ్చి తనని భయపెడుతుంది నువ్వు నన్ను భయపెట్టావు తెలుసా అని అంటాడు అయితే మన ఇద్దరం కలిసి ఈరోజు స్కూల్ బంక్ చేద్దామంటే వద్దు అని చెప్పి లీసొంగ్మిన్ అంటాడు కాదు కుదరదు అని చెప్పి ఇద్దరూ కలిసి ఇక వాళ్ళు స్కూల్ బంక్ చేసి ఆ రోజు మొత్తం తిరుగుతూ ఉంటారు అయితే ఈ డేట్లో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరు వాళ్ళకు నచ్చిన సాంగ్స్ ఒకేసారి ఎన్నుకుంటూ ఉంటారు చాలా హ్యాపీగా మరోవైపు ఓబోయి మరియు జో జూ ఇద్దరూ కలిసి వాళ్ళిద్దరి రిలేషన్షిప్లో చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళిద్దరూ ఇలా క్యూట్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తుంటే అదే టైంలో హ్యానా వస్తుంది హ్యానా వచ్చి ఓజినా మరియు లిసంగ్ మిన్ స్కూల్కి వచ్చారా అంటే రాలేదు అంటే సో వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారన్నమాట ఈరోజు అని చెప్పి హ్యానా అనుకుంటుంది మనసులో ఎందుకు అని చెప్పి అప్పుడు బాబు అడుగుతాడు ఇలా అడిగిన తర్వాత ఏమీ లేదు అని చెప్పి హ్యానా అంటుంది మరోవైపు లీసంగ్మిన్ మరియు జీనా కలిసి ఇద్దరు లైబ్రరీకి వెళ్తారు ఒకరికి నచ్చిన ఒకరు బుక్ చదవాలి అని అనుకుంటారు అయితే ఇద్దరు చదువుతూ ఉంటే ఓ జీనా లీసంగ్మిన్ ఇచ్చిన బుక్ని నేను చదవను ఇది ఇంట్రెస్టింగ్ లేదు ఇంత పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అని చెప్పి అంటుంది ఇలా అన్న తర్వాత లీసంగ్ మిన్ అంటే ఓజీనాకు నాకు నచ్చిన బుక్ని చదువుతూ ఉంటే స్పాయిలర్స్ చెప్తూ ఉంటుంది నెక్స్ట్ చాప్టర్లో ఇది జరుగుతుంది నీకు తెలుసా వీళ్ళే రియల్ మ్యాటర్ వీళ్ళే అని చెప్పి అంటుంది నో స్పాయిలర్స్ అన్నాను కదా అని చెప్పి అంటే కావాలని ఓజీనా తనని టీస్ చేసుకుంటూ ఉంటుంది అయితే ఇలా టీస్ చేసుకుంటూ ఉన్న తర్వాత ఓ లీసోంగ్ మిన్కి చాలా కోపం వస్తుంది మరోవైపు హ్యానా క్యూహోంగ్ టెక్ని కలవడానికి వెళ్తుంది ఇలా వెళ్ళిన తర్వాత నేను ఒక ప్రామిస్ తీసుకున్నాను ఆ తర్వాత నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను నువ్వు ఓజీనాని తీసుకో నేను లీసాంగ్ ని ఎలాగో లవ్లో పడేటట్టు చేస్తాను అని చెప్పి అంటుంది అయితే మరోవైపు లీసంగ్ మిన్ మరియు ఓజీనా ఇద్దరు వాళ్ళ డేట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుడు ఒక పార్సల్ని తీసుకొని వస్తాను అని చెప్పి లీసోంగ్ మిన్ పక్కకి వెళ్తాడు అదే టైంలో లీసంగ్ మిన్ ఫోన్ మోగుతుంది అయితే అది లిఫ్ట్ చేసిన తర్వాత మీకు ఒక విషయం చెప్పాలి మ్యామ్ ఇది లీసాంగ్ ఫోనేనా అని చెప్పి ఆ వ్యక్తి మాట్లాడతాడు అవును ఇది లీసోంగ్ మెన్ ఫోన్ చెప్పండి అని అంటే మేము ఆల్రెడీ ఆ ట్రాఫిక్ లైట్ని బాగు చేసాం కాబట్టి మీరు ఇంకొకసారి మాకు కాల్ చేయకండి మీరు ఎన్నిసార్లు కాల్ చేశారు తెలుసా అని చెప్పి అంటే ఏ ట్రాఫిక్ లైట్స్ అని అడుగుతుంది ఓ జీనా అడిగిన తర్వాత స్ట్రీట్ నేమ్ చెప్పగానే అది మా స్ట్రీట్ కదా నేను ఆ రోజు ఇద్దరం కలిసి నడిచినప్పుడు తను చూశాడు డేంజరస్ కదా మనం మున్సిపాలిటీకి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పాడు సో తనని ఫిక్స్ చేసింది ఆ లైట్స్ని ఫిక్స్ చేసింది లీసుంగ్ వల్లనే అన్నమాట అని చెప్పి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అయితే లీసుంగ్ మీన్ నడిచి వస్తుండగా ఓజిన తన ఫోటోని తీస్తుంది తీసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వుకుంటూ ఉంటుంది అయితే మరోవైపు హ్యానా మరియు క్యూహంగ్ టాక్ ఇంకా మాట్లాడుకుంటూ ఉంటూనే ఉంటారు ఏంటి అని అంటే నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు నువ్వైనా కూడా ఓజినాని ఎందుకు అంత హేట్ చేస్తున్నావంటే అదంతా నీకు అవసరం లేదు నీకు ఓజిన కావాలి కదా కాబట్టి నువ్వు తనని లవ్ చేసుకో లీసంగ్ మిన్ని నేను లవ్ చేస్తాను అని చెప్పి తను అంటుంది ఇలా అన్న తర్వాత ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ తను గుర్తు తెచ్చుకుంటుంది అయితే మరోవైపు ఆ రోజు వాళ్ళ డేట్ హ్యాపీగా అయిపోతుంది ఓజిన మరియు లీసంగ్ మింది అయిపోయిన తర్వాత ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు కూర్చున్న తర్వాత డే మొత్తం చాలా హ్యాపీగా గడిచింది కదా మనం లైఫ్ లాంగ్ అని అనే టైంలోనే అప్పుడు ఓజిన ఆగు అని చెప్పి అంటుంది సో ఇక ఇంకా వన్ అవర్ మాత్రమే ఉంది అండ్ ఫ్యూ మినిట్స్ మాత్రమే ఉంది అని చెప్పి ఇలా టైంని గడుచుకుంటూ ఉంటాడు చెప్పుకుంటూ అయితే ఆ రోజు ఇక టైం అయిపోయిన వెంటనే ప్రపోజ్ చేయాలి అని చెప్పి లుసిన అనుకుంటాడు చాలా ఎక్సైటింగ్గా ఉంటాడు తను ప్ర లవ్ ప్రపోజ్ చేయాలని చెప్పి మరోవైపు ఓజిన చాలా బాధపడుకుంటూ ఉంటుంది ఎందుకంటే తను హ్యానాకి ఒక మాట ఇచ్చింది కాబట్టి అయితే ఇక మనం బ్రేకప్ చెప్పుకుందాం అని చెప్పి నువ్వు ఇన్ని రోజులు సంతోషంగానే ఉన్నావు కదా అంటే మన కాంట్రాక్ట్ వల్ల నేను నీతో ఉన్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ వెళ్ళిపోయేటప్పుడు తను చాలా ఏడ్చుకుంటూ ఉంటుంది మరో వైపులీసు మీను కూడా చాలా ఏడ్చుకుంటూ ఉంటాడు అసలు ఓజీనా హ్యానాకి ఏం మాట ఇచ్చింది స్కూల్కి తిరిగి రావడానికి అలాగే తనకి నిజమైన ఫీలింగ్స్ లేవా ఉన్నాయా ఇవన్నీ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఫైనల్ ఎపిసోడ్ బీ మై బాయ్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఫిఫ్టీన్ని తప్పకుండా మీరు చూ వినాల్సిందే సో మా వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్